ఇక నిన్న మొత్తం వైరల్ అయినటువంటి వార్తకి అలా మొత్తం మీద మంగళారతి పట్టేటట్టే చేసిరు పోలీసులు. ఇక పాపం చిన్న పిల్లను మాయం చేసింది కదా మాయలేడి. ఇక ఆ మాయలేడిని పట్టుకున్నారు, చిన్న పాపను భద్రంగా పట్టుకొని తల్లిదండ్రులకు అప్పచెప్పిర్రు. ఇక మరి ఆ పోలీసులకు ఇక జై కొట్టాల్సిందే చూడుండ్రి. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వార్త యాదికు నాదుల్లా గదేనుల్లా చిన్న పాపనని సైతం లెక్క చేయకుండా దావకండ్లకెళ్ళి ఎత్తుకుపోయిన వార్త. పాపం ఈ పాప తల్లిదండ్రులైతే ఎంత ఆగమయ్యో ఏమో. మొత్తం మీద అయితే పోలీసులు బాగానే కష్టపడి పాపను భద్రంగా అప్పచెప్పారు తల్లిదండ్రులకు. పాప కనిపిస్తలేదని కంప్లైంట్ ఇచ్చిర్రో లేదో, పోలీసులు 24 గంటలల్లా పాప జాడ పట్టిండ్రు. ఈ విషయంలో కరీంనగర్ పోలీసులను 2 టౌన్ సీఐ వెంకటేశం సార్ని అయితే మస్తు తారీఫ్ చేయాల్సిందే. మళ్ళా గంతగానం కష్టపడ్డారు అంటే డైరెక్ట్ మెయిన్ రోడ్ నుంచి వస్తే డౌట్ వస్తుంది అని చెప్పి బంగారుసామ హాస్పిటల్ నుంచి ఆ 3 టౌన్ మన మంచిర్యాల చౌరస్తాకి సాయిబార్ సైడ్ పోయింది. అక్కడ అంటే డైవర్షన్ చేయటానికి ఆటో ఆ సీసీ ఫుటేజ్లో ఆటో గుర్తించి దాని నెంబర్ ట్రేస్ చేసి వాళ్ళ కాల్ డీటెయిల్ తీసి ప్రతి నిమిషాన్ని బ్యాక్ ఫ్రంట్ ప్రతి సీసీ ఫుటేజ్ చేసే టైంలో మా ఇన్స్పెక్టర్స్ వాళ్ళు చాలా కష్టపడ్డారు. అందుకని ఇంత స్పీడ్గా ఏమాత్రం డిలే అయినా కానీ కష్టమయ్యేది. వాళ్ళ టవర్ లొకేషన్ అన్నీ వెరిఫై చేసుకుంటున్నారు కానీ నైట్ వరకు అందరూ ఒక 10 టీమ్స్ కష్టపడితే చాలా సక్సెస్ఫుల్గా, ఎందుకంటే ఆమెకు కొద్ది మెడికల్ కూడా మనం డిలే అయితే వాళ్ళకి తెలియదు ఎట్లా అవుతుందో పాప ఆరోగ్యం మనకు తెలియదు కాబట్టి చాలా మంచి కేసు అనేది మాకు కూడా సాటిస్ఫై పోలీస్ పరంగా. ఇగో కనిపిస్తున్నది కదా గీ మాయలేడే, పాపను కళ్ళకు కానరాకుండా మాయం చేసింది. ఈ మాయలేడిని కూడా చినుగున్నప్పుడు ఎవరో ఒకరు మాయం చేస్తే అయిపోతుండే, ఆ బాధ ఎట్లుంటుందో తెలుస్తుండే.